మనం అదుపు తప్పిపోయింది అధ్యక్ష, విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా అడిగంటిపోతా ఉన్నాయి అధ్యక్ష, రూపాయి విలువ అంపశయ్య మీద ఉన్నది అధ్యక్ష, 2014 కంటే ముందు డాలర్ తో పోలిస్తే రూపాయి 59 రూపాయలు 70 పైసలు ఉండేది అధ్యక్ష, ఈ రోజు మన డాలర్ యుఎస్ డాలర్ తో మన రూపాయిని కంపేర్ చేస్తే 80 రూపాయలకు పోయింది అధ్యక్ష, అంటే 30 రూపాయలు పెరిగింది, 30 రూపాయలు డాలర్ విలువ పెరిగింది అంటే మన రూపాయి విలువ ఎంత పడిపోయిందో, ఏ రకంగా ఈనాటి కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఉందో ఇవాల మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందంటే సాధారణ పేద మధ్యతరగతి ప్రజల మీద తీవ్రమైన ప్రభావం పడతా ఉంది, దిగుమతుల మీద తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తుంది, పిల్లలు విదేశాల్లో చదువుకుంటే ఆ తల్లిదండ్రుల మీద రూపాయి విలువ పడిపోవడం వల్ల తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పెరుగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదేమో ఇట్లా అధ్యక్ష, ఇకపోతే ధరల పెరుగుదల, ధరలు ఎట్లా పెరుగుతున్నాయంటే రాకెట్ వేగాన్ని మించి ఈ దేశంలో గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. అసలు జీడిపి పెరుగుతలేదు, బహుశా జీడిపి డెఫినేషన్ మార్చినట్టు కనబడుతుంది, అసలు జీడిపి పెరుగుతలేదు కానీ గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. జీడిపి పెరుగుడు అంటే ఈ కేంద్ర ప్రభుత్వ హయాంలో గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుడు అన్నట్టుగా తయారైపోయింది అధ్యక్ష. అధ్యక్ష, వీళ్లకు ప్రజల మీద ప్రేమ లేదు అధ్యక్ష. ఇవాళ మీరు గ్యాస్ ధరలు ఎట్లా పెరిగినాయి అధ్యక్ష, ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో 400 ఉన్న గ్యాస్ సిలిండరు ఇవాళ 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష. ఇవాళ గ్యాస్ పొయ్యి మీద ఉండే మంట కన్నా పెరిగిన గ్యాస్ ధరల మంట ఎక్కువన్నది. గ్యాస్ పొయ్యి మీద మంట మండితే ఆ మంట కంటే కూడా పెరిగినటువంటి గ్యాస్ ధర మంట ఎక్కువన్నది అధ్యక్ష. ఇవాళ కొంతమంది ఫోటోలు పెట్టాలి ఫోటోలు పెట్టాలంటారు, మరి సిలిండర్ మీద పెట్టుండ్రి, బ్రహ్మాండంగా పెట్టుకొని సిలిండర్ మీద ఎవరైనా వద్దంటురా, ఎవరు వద్దంటున్నారు, ఆడ ఫోటో పెట్టు ఈడ ఫోటో పెట్టు అంటున్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర కూడా మా పుణ్యమే అని బ్రహ్మాండంగా ఫోటోలు పెట్టుకోండి, ఇంటింటికి పోతుంది ఆ ధర, ఇంటింటికి పోతుంది మీ ఫోటో, వద్దంటున్నా మా పెట్టుకోండి, మీరు పెట్టమంటే మేము పెడతాం, పెట్రోల్ బంకుల కాడ పెట్టుకోండి. ఇవాళ ప్రపంచంలో అధ్యక్ష బాగా తగ్గుతున్నాయి, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గుతున్నాయి, కానీ మన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ప్రతి ఇండెక్స్లో ఏ రంగంలో చూసినా కూడా ఇవాళ దేశం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్లో 180వ స్థానం అధ్యక్ష, అంటే పర్యావరణం ప్రమాదంలో పడిపోయింది. ఇవాళ అదే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన హరితహారంతో ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 7.7% పెరిగింది అధ్యక్ష. ఇది మేం చెప్పలే, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది తెలంగాణలో 7.7% ఫారెస్ట్ కవర్ పెరిగిందని. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 101వ స్థానం, అంటే దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చింది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 136వ స్థానం మన దేశంది, అంటే దేశంలో దుఃఖం పెరిగింది సంతోషం ఆవిరైపోయింది అధ్యక్ష. వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 150వ స్థానం అధ్యక్ష. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 46వ స్థానం అధ్యక్ష. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో 43వ స్థానం అధ్యక్ష. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో 135వ స్థానం అధ్యక్ష. ఒక అందమైన నినాదం ఇచ్చిండ్రు, బేటీ బచావ్ బేటీ పడావ్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నా బేటీకు పడారే నా బేటీకు బచారే. ఈ దేశంలో చూస్తే నిమిషానికి ఒక అత్యాచారం జరుగుతుంది, నిమిషానికి ఒక హత్య జరుగుతూ ఉంది, అంతకుమించి నా బేటీకు పడాయ్ నా బేటీకు బచాయ్. కరప్షన్ అయితే చెప్పనేలేం, ఇక కరప్షన్ గురించి చెప్తే ఇక అది కర్ణాటకలో కరప్షన్ ఎట్లా జరుగుతుందో బీజేపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. అక్కడ కాంట్రాక్టర్లు 40% కమిషన్లు ఇవ్వలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం పత్రికల్లో చదువుతూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు ఎంతసేపు మాటలు చెప్పుడే తప్ప ఎక్కడ కూడా లేదు అధ్యక్ష.